हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी सरिता महेश। फ्रेंड्स, ई रोज़ वीडियो लो अल्लम वेल्लुल्ली पेस्ट एला रुबिते एक्कुव रोज़ुल्लो निल्व उंटुंदी, अलागे वेल्लुल्ली अल्लम तोंदरगा क्लीन एला चेसुकोवालनेदी चूपिस्तानु। फ्रेंड्स, चूडंडी, इप्पुडु ओक वेल्लुल्लिनि चेतिलोकि तीसुकोनि ఒక కత్తితో వెల్లుల్లి మొదటి భాగంలో కొద్దిగా కట్ చేసి పట్టుకొని లాగితే పొట్టు మొత్తం వచ్చేస్తుంది। ఇలా ఈజీగా మనం వెల్లుల్లి పొట్టు తీసుకోవచ్చు। నార్మల్ గా అయితే నూనె రాసి ఎండలో పెట్టి కూడా వెల్లుల్లిని త్వరగా వల్చేయొచ్చు, కానీ వర్షాకాలంలో ఎండ ఎక్కువగా రానప్పుడు ఇలా కత్తితో క్లీన్ చేసుకుంటే తొందరగానే అయిపోతుంది। ఆ తర్వాత మార్కెట్ నుండి మనం తీసుకొచ్చిన అల్లాన్ని పొట్టు తీయకుండా ఇలా డైరెక్ట్ గా కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి। సాధారణంగా మనం అల్లంని మనం పొట్టు తీస్తున్నప్పుడు చేతులు బాగా మండుతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా చేస్తే అసలు మండవు। అల్లం పొట్టు మొత్తం తీసేస్తే అల్లం ఎక్కువ రుచిగా ఉండదు, కర్రీస్ లో వేసినప్పుడు ఎక్కువ రుచిగా కర్రీస్ ఉండవు। అలా కాకుండా ఇలా కట్ చేసుకొని ఇలా వాటర్ తో పూర్తిగా కడిగేసుకోవాలి। కడుగుతున్నప్పుడు వాటర్ బాగా పోసుకొని చేతివేళ్ళతో ప్రెస్ చేస్తూ అల్లాన్ని కడగాలి। చేతివేళ్ళతో ప్రెస్ చేస్తూ అల్లాన్ని క్లీన్ చేసుకుంటే మట్టి ఏమైనా ఉంటే కూడా మొత్తం పోతుంది, అలాగే కొద్దిగా పొట్టు కూడా ఊడిపోతుంది। ఎప్పుడైనా అల్లం పొట్టు పూర్తిగా తీసేయకూడదు, మనం కడుగుతున్నప్పుడు కొద్దిగా పొట్టు పోతుంది। ఆ తర్వాత ఇలా ఒక టవల్ కాని కాటన్ క్లాత్ కాని వేసుకొని ప్యాన్ కింద పూర్తిగా ఆరబెట్టుకోవాలి। ఇప్పుడు పూర్తిగా ఆరిపోయాయి అల్లం ముక్కలు। ఇప్పుడు మిక్సీ జార్ లోకి ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లిపాయలు తీసుకొని అందులోకి గల్లుపు వేసుకోవాలి। నాకు చేతితో వేయడం అలవాటు ఫ్రెండ్స్, అందుకని చేతితో వేసాను। ఒక టేబుల్ స్పూన్ వరకు గల్లుపు, అలాగే దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు వేసుకొని ఒక రౌండ్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా అల్లం ముక్కలు వేసుకొని అందులో కొంచెం గల్లుపు మళ్ళీ వేసి పూర్తిగా అల్లం ముక్కలు వేసుకోవాలి। ఆ తర్వాత పైనుండి కొద్దిగా గల్లుపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు నిమ్మకాయల్ని తీసుకొని కట్ చేసుకొని నిమ్మరసాన్ని ఇందులోకి పిండుకోవాలి। నిమ్మరసం కలిపి పెట్టుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే టేస్ట్ కలర్ మారకుండా కూడా ఉంటుంది। నేను ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసినా ఇలాగే తయారు చేస్తాను। ఇలా చేస్తే ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా సరే దాదాపు 6 నెలల వరకు నిల్వ ఉంటుంది। ఇలా నిమ్మరసం అంతా పిండుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం గ్రైండ్ చేసుకుంటే నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలుస్తుంది। ఆ తర్వాత గాజు సీసాలోకి కాని లేదా ఇలా జాడీలోకి కానీ తీసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది। ప్లాస్టిక్ డబ్బాలలో లేదా స్టీల్ కంటైనర్లలో అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోర్ చేయకూడదు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।